వైసీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నీరు గారినట్లే కనిపిస్తోంది. పొత్తులో సీట్లు పోవడం వల్ల టీడీపీ జనసేన నేతల్లో పెద్ద ఎత్తున కల్లోలం చెలరేగుతుందని, వారందరినీ తమ పార్టీలోకి తెచ్చేసుకోవాలని వైసీపీ పెద్దలు ఆశపడ్డారు. ఇందుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఇంతవరకు ఫలితం రాలేదు. ఆ రెండు పార్టీలోని చెప్పుకోదగిన నేతలెవరూ వైసీపీలో చేరలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపుపై నమ్మకం లేకపోవడం వల్లే ఆ పార్టీలోకి వెళ్లడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖరారైన తర్వాత ఆ పార్టీలోని నాయకులను ఆకర్షించడానికి వైసీపీ నాయకత్వం భారీ ప్రణాళికే రూపొందించింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో ఇద్దరు ముగ్గురు సీనియర్ నేతలకు ఈ బాధ్యత అప్పగించింది. తాడేపల్లి కార్యాలయం నుంచి ప్రతిరోజు వారిని పరుగులు పెట్టించింది. జనసేనకు కేటాయించిన సీట్లలో టీడీపీ నేతలు, టీడీపీకి ఇచ్చిన సీట్లలో జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తికి గురవడం ఖాయమని, వారిని వలవేసి పట్టి తమ పార్టీలోకి తెచ్చుకుంటే విపక్ష కూటమిని దెబ్బతీయొచ్చని వైసీపీ నాయకత్వం ఆశించింది. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో అవనిగడ్డ అసెంబ్లీ సీటు పొత్తులో జనసేనకు వెళ్లింది. అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. ఆయన్ను వైసీపీలోకి తీసుకోవాలని మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని గట్టి ప్రయత్నం చేశారు. బుద్ధప్రసాద్ కూడా ఒక దశలో వారి ఒత్తిడికి లొంగి నియోజకవర్గ నేతలతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కానీ వారిలో అత్యధికులు వైసీపీలోకి వెళ్లడానికి ససేమిరా అన్నారు. దాంతో ఆయన ఆగిపోయారు. అంతకుముందు అక్కడ ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును మచిలీపట్నం లోక్సభ ఇన్ఛార్జిగా ప్రకటించారు. అయితే ఆయన పోటీకి విముఖంగా ఉండటం, అవనిగడ్డకు సరైన అభ్యర్థి ఎవరూ దొరక్కపోవడంతో మళ్లీ ఆయన్ని అసెంబ్లీ స్థానం ఇన్ఛార్జిగా ప్రకటించారు. దివంగత నేత వంగవీటి రంగా తనయుడు రాధాకృష్ణను కూడా వైసీపీలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. ఆయన కూడా స్పందించలేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పొత్తులో జనసేనకు వెళ్లింది. ఆ స్థానాన్ని ఆశించిన టీడీపీ నాయకులు జలీల్ ఖాన్, నాగుల్ మీరా, బుద్ధా వెంకన్నలతో వైసీపీ నేతలు సంప్రదింపులు జరిపారు. వారెవరూ అధికార పక్షంలోకి వెళ్లడానికి అంగీకరించలేదు. ఇలాంటి ప్రయత్నాలు అన్ని జిల్లాల్లోనూ చేసినట్లు సమాచారం. కొన్ని చోట్ల టీడీపీ జనసేన నేతలు తమకు సీటిస్తే వస్తామని వైసీపీ నేతలకు చెప్పారు. అలా అడిగిన నేతలు పోటీ చేస్తే సత్తా ఉన్నవారు కాకపోవడం, వారికంటే తమ అభ్యర్థులే మెరుగైన వారని వైసీపీ నాయకత్వం భావించి వారి ప్రతిపాదనపై స్పందించలేదు. అయితే అలాంటి వారు వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలని, కొంత ఆర్థిక సాయం చేస్తామని వైసీపీ పెద్దలు తాయిలాలు ఎరవేశారు. ఉదాహరణకు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఆ పార్టీ టికెట్ రాలేదు. దీంతో ముద్దరబోయిన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ నేతల వద్దకు వెళ్లారు. నూజివీడు, గన్నవరం నియోజకవర్గాల్లో ఆయన పేరు పరిశీలిస్తున్నామని చెప్పిన వైసీపీ నేతలు చివరకు సీటు ఇవ్వలేమని తేల్చేశారు. ఆయన ఎక్కడైనా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే సాయం చేస్తామని చెప్పారు. ఆయన ఇప్పుడేం చేయాలన్నా మీమాంసలో పడ్డారు.